జాతీయ సంపదైన ప్రకాశం బ్యారేజ్ గేట్లను పడవలు ఢీకొట్టడం వైసీపీ కుట్రలో భాగమేనని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య ఆరోపించారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్లో మంగళవారం రామయ్య మాట్లాడారు. 5 ఏళ్ల పాలనలో జగన్ అంతా అరాచకం చేశారని, బ్యారేజ్ గేట్లను పడవలతో ఢీకొట్టడం దేశ ద్రోహంతో సమానమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి వైసీపీ వ్యూహం పన్నిందని ఫైర్ అయ్యారు. పడవలు బ్యారేజ్ గేట్లను ఢీకొట్టిన ఘటనలో నిందితులు ఎవరన్నా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ప్రజల అదృష్టము ఆయన దురదృష్టము. 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా కోల్పోయారు. ఆయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అతని పరిపాలన అంతా కూడా అరాచకం, అస్తవ్యస్తం, పుట్టలు కుతంత్రాలతో కూడుకున్న పరిపాలన అది. ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిస్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసరీ. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం. అది జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలసల రఘురాం గారు, వీళ్ళ 4 పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీకొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది. ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అది ఒక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తు కాదు. వరలరామయ్యదో, నారా చంద్రబాబు నాయుడు గారిదో, నారా లోకేష్ బాబు గారి సొత్తు కాదు. అది అది జాతి సంపద, రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేయం. దేశద్రోహ నేరంతో సమానం ఇది. ఇట్ ఈస్ బట్ నథింగ్ బట్ వేజింగ్ ఎ వార్ అగేన్స్ట్ ది ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్, లీగల్లీ ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం ప్రభుత్వం ప్రజలు అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిని గెలిపిస్తే ఈ కూటమిని అప్రతిష్ట పాలు చేయటం కోసం పుట్ర పన్ని ఈ పడవలతో కృష్ణ ప్రకాశం బ్యారేజ్ని ఢీకొట్టించటం క్షమించరాని నేరం అంటున్నాను నేను. దేశద్రోహ నేరంతో సమానం అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం కోసం పన్నిన కుట్ర అని నేను అంటున్నాను. కుట్ర సఫలం కాలేదు, కానీ కొద్ది నష్టంతో బయటపడ్డాం. 2 కోట్ల రూపాయల నష్టంతో మాత్రమే బయటపడింది రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే వాళ్ళు అనుకున్నది జరుగుంటే, ఈ పడవలు సరైన రీతిలో బ్యారేజ్ని ఢీకొట్టుంటే ఆ నీటిని ఆపేవాళ్ళం కాదు మనం. సముద్రంలోకి వెళ్లే ముందు ఈ వరదంతా కూడా ఎన్ని గ్రామాలు ముంపుకు గురయ్యాయో, ఎంతమంది ప్రాణాలు పోయాయో, ఎంత ఆస్తి నష్టం జరిగిండేదో, ఎన్ని ఇళ్ళు మునిగిపోయాయో, ఎంత పశు సంపద నాశనమై ఉండేదో, కోట్లాది కోట్లాది రూపాయలు లెక్కలేనంత సంపద నాశనమై ఉండేది.